here. It's Sister Things again. I am Vinisha Vilshalasam and this is Vidhan Shasam. So, ee roju video enti ante Vidhanchiki ee roju oka shoot undanamata. Em shoot? Oka chitti ad shoot. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ చూశాను, దాంట్లో చిన్నపిల్లల్ని క్యాస్ట్ చేసుకుంటారు చిన్న చిన్న యాడ్ షూట్స్కి, చిన్న చిన్న బ్రాండ్స్కి, వాటికి షూట్ సారీ క్యాస్ట్ చేసుకుంటారు. అది లైమ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది దాట్ ఈరోజు విధాన్షిని తీసుకొని మీరు షూట్కి వచ్చేసేయండి అని. అందుకని ఫాస్ట్గా లేచేసి మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ నేను అడిగాను యాక్చువల్లీ కాల్లోనే ఏం బ్రాండ్స్ తెలుసుకోవచ్చా అంటే, లేదు మేడం మీరు వచ్చాక బేబీని చూసి బేబీ దేనికి సూట్ అవుతాడో దానికి షూట్ చేయొచ్చు అన్నారు. సో అందుకని అందుకని ఇప్పుడైతే బ్రాండ్స్ ఏంటో తెలీదు, అక్కడికి వెళ్ళాక చూడాలి చిట్టి వేదా నుంచి ఏ బ్రాండ్కి సూట్ అవుతాడు అనేసి. షూట్ అయితే 11 o'clock ఉంటుమమ్మ, 11 o'clock ఉంది, మేము రెడీ అయిపోయాము వెళ్ళిపోతున్నాం. అండ్ వాళ్ళు కొన్ని కాస్ట్యూమ్స్ కూడా చెప్పారు, లైక్ బేసిక్ కాస్ట్యూమ్స్, ఒక రెండు క్యాజువల్ డ్రెస్సెస్, ఒక బ్లాక్ ఆర్ బ్లూ జీన్స్ అట్లాంటివి తీసుకొని రండి మేడం అని చెప్పి. అక్కడే మిగిలిన హెయిర్ డ్రెస్సరు, మేకప్, చిట్టిబాబుకి ఒక హెయిర్ డ్రెస్సరు, ఒక మేకప్ మ్యాన్, వాళ్ళందరూ ఉంటారంట, మీరు మాత్రం బేసిక్వి తీసుకొని రండి అన్నారు. అవన్నీ ప్యాక్ చేసేసుకొని ఫుల్ ప్యాక్ వేదాంశ మీల్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని మేము స్టార్ట్ అయిపోయాం. చలో లెట్ సీ యూ ఎట్ యాట్ షూట్. బాయ్ చెప్పు, టట్ట చెప్పు వేదాంశ్. వచ్చాక ఇలా ఒక ఫామ్ ఇచ్చారు మాకు ఫిల్ చేయడానికి. హాయ్ విదాన్ష్. హలో Vedansh is very busy. Fifth ఏంటి చేయాలా ఇంకా? వేదాంశ్ ఇక్కడ అది కోమ్ కాదమ్మా. విదాంశ్ రెడీ, ఇక చూడు చింకిని, ఆర్ రెడీ, రెడీ విత్ మేకప్. విదాంశ్ రెడీ 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 ఆల్ రెడీ. చూసారు కదా, యాక్చువల్లీ మేము నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా యాడ్స్ వస్తుంటే సరే విశాల్ వీకెండ్ ఖాళీ ఉన్నాం కదా వెళ్దామని వెళ్ళామన్నమాట. అది ఏం యాడ్ ఏజెన్సీ అంటే L____Road. అది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, అండ్ ఇప్పటికి కావాలనుకున్న వాళ్ళకి ఈజీగా తెలిసిపోయి ఉంటుంది. సో మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏంటంటే యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఫీజు 1000 rupees అన్నారు. ఓకే ఇచ్చేసాము, ఇద్దామని అనుకున్నాము. అక్కడికి పోయాక ఏం చెప్తారంటే సోషల్ మీడియాది ఉంటుంది, నార్మల్ ప్రోడక్ట్ ఉంటాయి అది ఇది అని చెప్పి అయితే 2500 కట్టించుకున్నారు. సరే అని కట్టించుకున్నాం. అండ్ నాకు ఒకటి అర్థం అవ్వండి ఏంటంటే, నేను ఇట్లా బిహైండ్ ద సీన్స్ తీసుకుంటా అన్నా కానీ తీసుకొని ఇవ్వలేదు, అండ్ సాఫ్ట్ కాపీ కూడా ఇవ్వలేదు. నాకు ఎట్లాగూ షూట్ చేస్తున్నారు, పిక్చర్సే తీస్తున్నారు కదా, నేను వెయిట్ చేస్తాను, నాకు సాఫ్ట్ కాపీస్ ఇస్తారా అన్నా కానీ సాఫ్ట్ కాపీస్ కూడా ఇవ్వము అన్నారు. అక్కడే ఎందుకో కొంచెం డౌట్ కొట్టింది. సరే ఇట్స్ ఓకేలే అని లైట్ తీసుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత
మాకు ఎప్పటి వరకు అంటే ఈ ప్రోడక్ట్ ఇవి యాడ్స్ వస్తాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, యూట్యూబ్లో వాటిలో యాడ్స్ వస్తాయి అది ఇది అన్నారు. ఒక 1 మంత్లో వస్తుంది అన్నారు. సరే మేము 1 మంత్ వెయిట్ చేద్దాం అనుకున్నాము. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పటికే అది అయ్యి లైక్ జూన్ జూలై 2-2.5 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఒక్క రెస్పాన్స్ బ్యాక్ రాలేదు. నేను కాంటాక్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకు ఎందుకో అక్కడ అది వర్క్ అవ్వదు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనకి వాట్సాప్లో పంపిస్తారు కూడా చిన్నపిల్లలు, అంటే వాళ్ళు క్యాస్ట్ చేసుకున్న పిల్లలు, వాళ్ళు తీసిన యాడ్స్ అవన్నీ. కానీ అవన్నీ తర్వాత విషయాలు చెప్పారు, ఇవి కూడా ఫోటోషాప్ చేయొచ్చు కదా అంటే ఓయా కరెక్టే కదా అని అప్పుడు రియలైజ్ అయ్యాం. అండ్ లాస్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫోటోషూట్స్ అన్నీ అయిపోయాక దేవర్ లైక్ ఇప్పుడు ఫోటోషూట్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏమన్నా కొన్ని ఆఫర్స్ రావచ్చు, కానీ మేము వీరికి అంటే వేదాంష్కి బేబీకి ఒక కిడ్కి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాము. ఆ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసి దాంట్లో ఇంకా చాలా పిక్చర్స్, చాలా కాస్ట్యూమ్స్తో అప్లోడ్ చేస్తాము, అది దాని మీద స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఛాన్సెస్ రావడానికి అన్నారు. అండ్ అదంతా కావడానికి 15,000 పే చేయాలి అన్నారు. వీ వర్ లైక్ ఇదంతా ఫోటోషూట్ అయిపోయాక చెప్తారనమాట. 15,000 పే చేద్దామంటే మేము అన్నాం సరే మేము కొంచెం టైం తీసుకుంటాము, టైం తీసుకొని ఆలోచించి చెప్తాము అంటే తను ఒక మాట అనింది, లేదు లేదు ఇప్పుడే చెప్పేసేయాలి, ఇప్పుడు చెప్తే మాత్రమే మేము ఎన్రోల్ చేసుకోగలము, లేదు మేము ఇట్లా టైం తీసుకుంటామంటే మాత్రం కుదరదు, మళ్ళీ మీరు 2,500 పే చేసి మళ్ళీ ఆ షూట్ అయిపోయాక మళ్ళీ అప్పుడు 15,000 పే చేసి అప్పుడు పోర్ట్ఫోలియో క్రియేట్ చేయించుకోవాలి అని. ఐ వాజ్ లైక్ ఇప్పుడు కట్టిస్తే, ఇప్పుడు కడితే ఏంటి, ఒక 2 డేస్ ఆగి ఆలోచించి కడితే ఏంటి అని. వర్షాలు అయితే ఆ లైన్ వినగానే బయటికి వచ్చిన లైట్ తీసుకో, లైక్ చాలా లైట్ తీసుకో, ఇది వర్కౌట్ అయ్యేది కాదు, ఇది కంపల్సరీ ఫేక్. 15,000 కట్టే ఇంట్రెస్టే మనకు ఉంటే ఇప్పుడైనా కడతాము, తర్వాత 2 డేస్ తర్వాత కడతాము. ఇప్పుడు ఆలోచించుకోవడానికి 2 డేస్ టైం ఇవ్వడానికి ఏముంది, అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ అవుతుంది వాళ్ళకి అని చెప్పి అనేసి ఇంకా మేము అప్పుడు డిసైడ్ అయినాం దట్ వాళ్ళకి ఒక ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా 15,000 కట్టేసి మేము పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే 1 ఇయర్ వరకు ఆ కిడ్నీ మళ్ళీ అలౌ చేయరంట. అసలు నాకు ఏం అర్థం కాలే. అప్పుడు అర్థమైపోయింది మా ఇద్దరికి దట్ ఇది ఖచ్చితంగా ఫేక్, ఎలాగూ జూబ్లీ హిల్స్ వరకు వెళ్ళాం కాబట్టి బడ్జెట్ డిలర్ చేసుకొని వద్దామని డిసైడ్ అయ్యాం, దాట్స్ డిఫరెంట్ థింగ్. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద సైట్స్ క్యాస్ట్ Y__ ఆర్ ఇప్పుడు నేను చెప్పిన L__ సంథింగ్ రోడ్ కానీ అట్లాంటివి చాలా యాడ్స్ వస్తున్నాయి. అండ్ చాలా ఏవో సక్సెస్ అయిన కిడ్స్, తీసుకునే కిడ్స్ కూడా ఉన్నారో ఏవో నాకు తెలీదు, ఐ డోంట్ నో. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఫేక్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, చాలా ఫేక్ ఉన్నాయి. ఏవో అందరూ చాలా స్కామ్ ఉన్నట్టు నాకు అనిపించింది. ఐ థాట్ నేను అప్పటికి వాళ్ళు వద్దట్టులో ఇప్పుడు మీరు చూస్తే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అని అక్కడ తీసేవన్నమాట. వాళ్ళు ప్రోడక్ట్స్ అన్నీ బేబీకి యూజ్ చేస్తారు, బేబీకి లైక్ వేదాంష్కి ఏం లేదు, కొంచెం పౌడర్ బ్లష్ వేస్తా అంటే నేను వద్దన్నాను, లిప్ బామ్ పెడతా అంటే ఓకే అన్నాను. ప్రోడక్ట్స్ అన్ని మంచిగా ఉన్నాయి, లైక్ బాబా ప్రోడక్ట్స్ యూజ్ చేశారు, అన్ని బాగానే ఉన్నాయి. బేబీకి హామ్ అయితే ఏం జరగలేదు. చిన్న బేబీస్ కూడా వచ్చారు, లైక్ మంత్స్ బేబీస్ని తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆల్సో లైక్ 11-12 ఇయర్ కిడ్స్ కూడా వచ్చారు. అన్ని సార్ట్స్ ఆఫ్ అన్ని ఏజెస్ ఆఫ్ బేబీస్ ఉన్నారు, ప్రోడక్ట్స్ అన్ని మంచిగా యూజ్ చేస్తున్నారు. అదంతా నేను ఏమనట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఫేక్, సో బి అవేర్. ఐ థాట్ ఏమో నేను అనుకున్నాను తర్వాత ఇదంతా యాక్చువల్లీ నేను క్లిప్పింగ్స్ తీసుకుంది కూడా లైక్ మంచిగా తర్వాత యాడ్ వచ్చిన తర్వాత పోస్ట్ చేయొచ్చు అని అనుకున్నాను, కానీ ఇంకా అది ఫేక్ అని అర్థమైపోయాక ఇవన్నీ డిలీట్ చేసేద్దాం అనుకున్నా క్లిప్పింగ్స్. కానీ ఐ థాట్ ఇది స్కామ్ అని చెప్పి తెలిస్తే ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుందేమో, యూజ్ అయితే బెటర్ కదా. అందుకని ఏది వెళ్ళినా చాలా క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళండి. నేను ఇన్ఫ్యాక్ట్ చాలా క్రాస్ చెక్ చేసుకొని చాలాసార్లు వెరిఫై చేసుకొని వెళ్ళినా కానీ అది ఫేక్ అని తెలిసింది. సో అందుకని ఇట్స్ బెటర్ నాట్ టు గో అని నా ఉద్దేశం. అండ్ అది నేను తెలుసుకున్నాను అండ్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను, యూజ్ అయితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.